ಮನೋಹರ್ ವಿತ್ ನಾದ ಮನೋಹರ. ಇವರು సార్ మాది సార్ మీకు నర్సీపట్నం ఐడియా ఉందండి. నర్సీపట్నం పొద్దున ఫోను మా మౌనం బ్రేక్ చేసిందే నర్సీపట్నం పవన్ గారితో. ఏంటండి ఇవాళ మౌనాన్ని విరమించిందే నర్సీపట్నంలో పవన్తో. ఓకే సార్ ఓకే సార్ సార్ మీకు ఇప్పుడు నుంచో సార్ మీ నంబర్ కొంచెం ట్రై చేస్తూ ఇప్పుడు కలిసి సార్ మీ వీడియోస్ చూసుకుంటారండి నేను. నైనా అంటే ఎలా అంటే సార్ నర్సీపట్నంలోని మా పక్కన ఒడ్డు పని పల్లెటూరు సార్. ఓకే ఊర్లోని మేము అంటే మా గ్రామ దేవత నౌకాంబిక అమ్మవారి గుళ్ళోని నచ్చుకుంటాం సార్. ఓ శ్రీవైష్ణవులండి. ఓ చూడు ఎంత చిత్తం. నీతో మాట్లాడుతూ నేను జయస్వామి వారి పుస్తకాలే ఇక్కడ మా చూస్తున్నా చెప్తాను. నాన్న హలో వింటున్నాను నాన్న. అదే సార్ ఏంటంటే అయినా సరే మేము ఎలా అంటే సార్ నేను కూడా ఏదైనా దేవాలయంలో అర్చకులుగా టిడ్డిలో కానీ ట్రైనింగ్ తీసుకుందాం అనుకుంటున్నాను సార్. వేదం చదువుకుందాం అనుకుంటున్నాను. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. నేను నీకు మరి ఒక నెంబర్ పెట్టనా? మాట్లాడు వాడు మనవాడు. నేను సార్ ఒక పది నిమిషాలు మాట్లాడతారండి మాట్లాడుకోండి. ఇక్కడ వెయిట్ చేస్తున్నారు జనం నలుగురు ఉన్నారు. మీరు ఒక 5 నిమిషాలు మాట్లాడండి. నా చెప్పు నంబర్ పెడితే కొంచెం అదే అర్థం చదువుకుందాం అనుకుంటున్నాను సార్. చాలా చాలా సంతోషం నాయన చక్కగా. నేను నెంబర్ పెడతాను నేను. సార్ ఒకసారి మీరు ఇక్కడ మా ఏరియాకి వస్తారండి. వస్తాను. ఎందుకు రాను సార్? వస్తే ఒకసారి విజిట్ చేస్తారని అంటే నేను మీకు ఫోన్ చేసిన 2 కారణాలు సార్. ఒకటి నేను వేదం చదువుకోవాలని, రెండోది ఏంటంటే మా గల్లీలో ఇక్కడ క్రిస్టియన్ గొర్రె అనాలన్నా క్రిస్టియన్లే తొక్కలేదు చెప్పు గొర్రె వాళ్ళు ఇక్కడ ఈ మాకు మా గల్లీలోని ఇక్కడ అమాయకం ప్రజలు వీళ్ళందరిలో ఏదన్నా చిన్న వీక్నెస్ ఉంటే అది పట్టుకొని మార్చేస్తున్నాం సార్. వీళ్ళు ఏం తెలియట్లేదు సార్. అవును ఇప్పుడు ఓన్లీ మాకు చిన్న పల్లెటూరు సార్. మా పల్లెటూరులోని మా గల్లీలోనే 3 చర్చులు సార్. అది నాన్న ఇప్పుడు చిన్న చిన్న బంకులు అంటారు అంటే షాపులు. అవును సార్. అలా ఇప్పుడు క్రైస్తవ అంటే ఏముంది పొట్ట బట్ట ఇంకెవరుందా బట్ట? ఒక అతను పాస్టర్ ఏం చేశారంటండి ఒక అమ్మాయిని వాళ్ళ క్రిస్టియన్ అమ్మాయిని డబ్బుల కోసం ట్రాప్ చేసి పెళ్లి అయిపోయినట్టు ఇచ్చి అది పెళ్లి కాదని చెప్పి ట్రాప్ చేసి అది తెచ్చి పెళ్లి చేశారు సార్ డబ్బుల కోసం. 2 లక్షల కట్నం వస్తే వాళ్ళ 1 లక్ష లక్ష పాస్టర్ది 1 లక్ష ఏమో పెళ్లి చేసుకున్నవారు. అవును 1 లక్ష వాడికి ఏ శిక్ష అమ్మాయికి? మరి బైబిల్ నమ్మక సంగరాకపోతే ఏమవుద్ది? ఇప్పుడు నిన్న వీడియో వచ్చింది చూసావా? ప్రభు నామమున స్తోత్రము ప్రకృతి ఆగుము అన్నాడు అంతే. ఆ లైట్లన్నీ మీద పడి పాస్టర్ చచ్చిపోయాడు. మొన్న ఆడెవడో ఒరిస్సా ఒంగోలు జిల్లాలో ఎక్కడో బాప్టిజం ఇస్తున్నాడు. బాప్టిజం పొంది పొందకుండానే పరలోకాన్ని పొందేశాడు. సరే నన్ను అంపాడు. బైబిల్ అనేది ఒక ముడి తుడుచుకునే బుక్ కాబట్టి దాని నుంచి మనం అంతకంటే ఏం ఊహించలేం అది దాని గురించి చెప్పు. అవును సార్ అదే దాని వల్ల సార్ నేను కూడా మన ధర్మానికి అంతా చేయాలి. వాళ్ళు కూడా మనకి పుట్టినోళ్ళే. ఇప్పుడు రోహిత్ అని ఒకడు ఫోన్ చేశాడు. మీ నాన్న పేరు ఏంటి? మీ అమ్మ పేరు ఏంటంటే మా నాన్న పేరు ఆదా, మా అమ్మ పేరు అవ్వా అన్నాడు. పగులుద్ది గోవా నీ అవ్వా ఆధార్ కార్డులో ఉంటుంది ఆదామ అవ్వా అని చెప్పి సాయంత్రం దాకా టైం ఎత్తున్నాను. ఎంతమంది పేర్లు ఉంటే అంతమంది ఫాదర్స్ పేర్లు నాకు ఫోన్ చేసి చెప్పాను నేను. ఏమండి మీ నాన్న పేరు ఏంటి? రే మీ నాన్న పేరు ఏంటి? పలుకున్నారావు. మీ నాన్న పేరు ఏంటి సార్? పాండురంగ. బాబు రమేష్ మీ నాన్న పేరేంటి? ఎక్కువ టైం ఏం తీసుకోలేదు ఎవడను. సరే కాసేపు ఆగి చెప్తాను, ఫోన్ చేసి చెప్తాను, అదే హెల్ప్ లైన్ తీసుకుంటాను కదా. అవును మేడం కరుడు బతి అలా ఏం లేదు కదా. కేవలం నాన్న పేరు అడిగితే ఆడి నాన్న పేరు పక్కన పెట్టు, వాడి పేరు అడిగితే అంటాడు. మనోహర్ సార్ మీకు వాట్సాప్ గ్రూప్ ఉంటే నన్ను కూడా ఎడిట్ చేయండి సార్. మీతో పాటు నేను అంత ధర్మం సేవ చేసుకుంటాను. నేను అసలు ఏ గ్రూప్లో చూడను ఆయన నా బతుకి. నేను యాడ్ అయితే చేస్తాను. ఏ బోర్డు గ్రూపులు నావి ఏమి నేను చూడడానికి కుదరదు. ఈ ప్రయాణాలకే సరిపోద్ది.
మీ గ్రూప్స్ అంటే మీ మీ డెఫ్ ఉందని ఒక గ్రూప్ ఉంటుంది కదండి, అట్లే నాన్న. నాన్న హలో మనోహర్ చెప్పు నాన్న. అదే సార్, నేను అంటే సార్ ఎలా అంటే అండి, మా గల్లీలో ఇక్కడ అందరం మేము మా గల్లీ అంతా ఎక్స్ప్లోర్ ఉంటారు సార్. మెయిన్ వాళ్ళ టార్గెట్ మాది నర్సీపట్నం, ఇక్కడ అంతా చింతపల్లి అంతా అది ట్రైబల్స్ ఏరియా కదండి. అవునవును. మాకు ఎస్టీస్ వాళ్ళందరూ ఎక్కువ ఉంటారు సార్. అవును. వాళ్ళని పాపం వాళ్ళకి ఏం తెలియదు కదండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా దోసుకుంటున్నారు సార్ వాళ్ళు మాత్రం. మా ఫ్రెండ్ కూడా ట్రైబల్స్ ఏరియాలో వర్క్ చేస్తాడండి, వాడు కూడా శివశక్తిలో ఉన్నారు సార్. శివశక్తి ఛానల్ ఉంది సార్, కొన్నాడు సార్, అందులో సభ్యుడిగా ఉన్నారు సార్. నేను కూడా నేను ఇంటర్ లో ఉన్నా, వాడి వల్ల నేను రిలీజ్ అయ్యాను సార్. సార్ ఎలా అంటే నేను ఇంటర్ లోనే మా ఇంటి దగ్గరలోనే ఒక పాస్టర్ చర్చ్ పెట్టారు సార్, బూటిపల్లి నుంచి వచ్చి వేరే ఊరు నుంచి వచ్చి. వాళ్ళు చర్చ్ కట్టకముందు నార్మల్ చిన్న దుక్కు పని ముందు వచ్చేవారు సార్, ఇప్పుడు కారు మెయింటైన్ చేస్తారు. దశం భాగాలు వచ్చిన తర్వాత కారు కొనుక్కోపోతే ఏం కొనుక్కుంటాడు బయటవాడు, ఆడి చెప్పేముంది. ఆయన ఏమో గవర్నమెంట్ ఎంప్లాయ్ సార్, అది మనకి కరెంట్ లో బిల్లులు కట్ట చేస్తారు కదండి. అంటే రెండు వ్యాపారాలు, అక్కడ అక్కడ ఉద్యోగం, ఇక్కడ ఏమో వ్యాపారం. వాళ్ళ వాళ్ళ ఆవిడ గారు ఏమో గవర్నమెంట్ హాస్పిటల్లో నర్స్ అండి. అక్కడ నర్స్, ఇక్కడ దశం భాగాల పరుసు సార్. అయితే సార్ నేను ఇంటర్లోనే వాళ్ళ ఇంటి పక్కనే చర్చ్ కదండి, నేను చిన్నపిల్లలు ఉంది కాబట్టి సరదాగా ఇల్లు ఉంది, పిల్లలతో అన్న బిస్కెట్ పెడుతున్నారు, బిల్లలు పెడుతున్నారు, కేకులు పెడుతున్నారు అని చెప్పి వెళ్ళిన తర్వాత సార్ నెక్స్ట్ ఇంకా అలా అలా వెళ్తే వెళ్తే నేను ఇంకా వాళ్ళలోకి మమేకం అయిపోయాను సార్. మమేకం అయిపోయి మన నాన్నగారు, మా నాన్నగారు ఏమో వెళ్ళొద్దని తిప్పేవారు సార్, మనం ఎంత మనం చేసేది ఏంటి, మనం ఎంత పోయినా ఎంత ఉన్నా సరే దేవస్థానంలో మన కులదేవతను పూజించుకుంటూ అర్చన చేసుకుంటూ చేసుకుంటూ బతికేవాళ్ళరా, మనకి ఇలాంటి పడవు వద్దురా తప్పురా అని వారు సార్. అంటే నేను అలాగ ఇంటర్ అంటే కొంచెం మనకు తెలిసి వస్తుంది కదా. అంతే కదా, సెంటర్ లో ఉంటాం, ఇంటర్ అంటే సెంటర్ ఇంటర్లోనే ఇవన్నీ రాళ్ళు ఇవన్నీ రప్పలు మీకు చేసినంత తప్పు, నేను చేసేది రైతు. ఓన్లీ చెక్క 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 ఏసు చెక్క చెప్పు అని వెళ్ళేవాను సార్. వెళ్ళిన తర్వాత ఏమో ఒకసారి ఏమైందంటే అమ్మవారు మా కులదేవత సార్, నూతన పిల్ల అమ్మవారు గ్రామదేవత. అయితే ఏమైందంటే అండి, ఒకరోజు నేను అలాగే ఇంటర్ సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ లో ఉన్నాను, సెకండ్ ఇయర్ పడుకుంటే ఏమో పడుకున్న తర్వాత నాది వీపిందేమో ఎవరో వచ్చి గట్టి కొట్టేసినట్టు అయ్యి కింద పడిపోయింది సార్. కింద పడిపోతే నా చెట్ట తీసి చూస్తే నా దీపంతో ముఖం ఇంకా ఒళ్ళంతా పొంగిపోయి వీపు మీద 5,000,000 అలా వేళ్ళు ఉంటాయి కదండి, అక్కడక్కడ అలా 5,000,000 కనిపిస్తుంది అనమాట. కనిపిస్తుంటే మా నాన్నమ్మ గారి మీద అమ్మవారు వచ్చి నువ్వు చాలా తప్పుగా వెళ్తున్నావు, కలి నువ్వు కలి ప్రభావంలో చిక్కుంటున్నావు, నువ్వు బయటకు వస్తావు, అందుకే నీ పాపం పోవడానికి నేను ఎలా చేశానని చెప్పి అమ్మవారు చెప్పింది. అదైనా 3-4 డేస్ తర్వాత ఈ లక్ష్మణ్ అనేవాడు మా ఫ్రెండ్ నన్ను చెప్పాను కదా సార్ ఇంటర్లో శివశక్తిలో ఉందని, అది వీడియోలు అన్ని చూపించారు, ఈ ఛానల్ నువ్వు ఫాలో అవ్వు ఎలా ఉంటుందో చూడు అని చెప్పి ఆ చూపిస్తే అప్పుడు ఆ శివశక్తిలో వీడియోలు అన్ని చూసి ఆ వీడియో చూస్తున్నాను, మీ వీడియోస్ కూడా వచ్చాయి సార్. మీ వీడియోస్ మళ్ళీ ఈయన ఈయన సార్ అంటే హిందూ జనశక్తి ఉంది కదా సార్, ఆ సార్ ఇవన్నీ చూసిన తర్వాత నేను రిలీజ్ అయ్యాను సార్. ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు ఇంకా నాకు ఒక బైబిల్ ఇచ్చారండి, ఆ బైబిల్ ఎందుకన్నా మంచిది కదా, నేను అంటే శీతాకాలం పనికొస్తుంది ఎండాకాలం పనికొస్తుంది దాన్ని గుర్తుగా ఉంచుకుందాం, దీని నుంచి మనం రిలీజ్ అయ్యాం కదా అని చెప్పి నేను ఏం చేస్తానంటే అండి, ఈ వీడియోస్ ఉంటాయి కదా సార్ శక్తివి మీది హిందూ జనసేది వీడియోస్ ఉంటాయి కదా సార్, ఈ క్రిస్టియన్స్ వీళ్ళు వస్తారు కదండి, అంటే మా గల్లీలో క్రిస్టియన్స్ ఉన్నారు కదా సార్, చెరువు పనికి వెళ్తారు మీకు ఐడియా ఉందండి? తెలుసు తెలుసు. ఆ చెరువు పనికి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ ఒక దగ్గర ఉన్నప్పుడు ఈ వీడియోస్ పెట్టి వాళ్ళకి వినిపిస్తానండి. ఇదే సేవ అంటే, అంటే ఇంతకు మించి ఇంకేం చేయగలని చెప్పి వాళ్ళు వాళ్ళు తిరగబడినట్టు మాట్లాడతారు, నేను చూస్తున్నట్టు ఎక్కువ సౌండ్ పెట్టి వాళ్ళందరూ ఖాళీ కూర్చొని అమ్మలక్క మాట్లాడుకుంటారు కదండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకరిని క్యారేజ్కి వెళ్ళకపోతే ఆ రోజు ఏం చదువుకోకపోతే వీడియో పెట్టడం ఆన్ చేయడం అక్కడ కూర్చోడు,
చూడండి మీ పరిస్థితి కూడా రేపు ఇలాగే అవుతుంది, మీరు అందరూ ఎలా బాధపడుతున్నారు, మీకు అదే పరిస్థితి. శభాష్ శభాష్ అలా అదే, నేను కూడా అప్పటి నుంచి రిలీజ్ అయ్యి నేను కూడా ధర్మం చేయమని చెప్పాను. చాలా ఆనందకరమైన విషయం చెప్పావు, ఎలా రెడీయా నన్ను వెళ్దాం నాయన. నేను వచ్చినప్పుడు చెప్తాను, ఇప్పుడు నీకు నెంబర్ పెడతాను, ఆయనతో మాట్లాడు. అలాగే అనకాపల్లిలో ఒక ఆయన నెంబర్ పెడతాను, ఆయన కలు నాయన. నేను బంగారు తండ్రి హరే కృష్ణ నాయన. అనకాపల్లి ఆయన నన్ను నర్సీపట్నం అరకు తీసుకెళ్లారు, చాలా మంచి ఆయన, బోడి సేవ చేస్తున్నారు. ఆయనతో మాట్లాడు, వారి పేరు దుర్లభ కృష్ణదాస్. నేను పెడతాను నీకు ఎందుకు నాన్న. హరే కృష్ణ. ఏంటది అది? ఆయన నెంబర్ పెడతాను, ఆయన పేరు బాలు, అనకాపల్లి ఆయన పేరు దుర్లభ కృష్ణ ప్రేమ దాస్, రెండు పెడతాను నాన్న. హరే కృష్ణ.